స్టార్ యాంకర్ అనసూయ ఖిలాడి మూవీలో కీలక పాత్రలో నటిస్తున్నారనే సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం అనసూయ రోల్ డబుల్ రోల్ అని ఒక పాత్ర చనిపోతుందని వార్తలు జోరుగా ప్రచారంలోకి వచ్చాయి. అయితే అనసూయ రోల్ డ్యూయల్ రోల్ కాదని తాజాగా ఇండస్ట్రీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో అద్భుతంగా నటించి తన ప్రతిభతో అనసూయ మెప్పించారు. రంగమ్మత్త రోల్ ప్రకారం కొంచెం బోల్డ్ గా కనిపించాల్సి ఉండటంతో కొందరు హీరోయిన్లు ఆ పాత్రను రిజెక్ట్ చేసినా అనసూయ మాత్రం ఆ పాత్రకు ఓకే చెప్పి ప్రశంసలు అందుకున్నారు. అయితే ఖిలాడి సినిమాలో రవితేజకు అత్త పాత్రలో అనసూయ కనిపిస్తారని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. సినిమాలో ఒక హీరోయిన్ కు తల్లిగా అనసూయ కనిపిస్తారని ప్రచారం జరుగుతుండటం గమనార్హం. వాస్తవానికి రవితేజతో పోలిస్తే అనసూయ వయస్సు తక్కువనే సంగతి తెలిసిందే. అనసూయ ఇలాంటి రిస్కీ రోల్స్ లో నటిస్తూ ఒక విధంగా కెరీర్ ను రిస్క్ లో పెడుతున్నారని కొంతమంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. వయస్సుకు మించిన పాత్రల్లో నటించడం వల్ల కొన్నిసార్లు భవిష్యత్తు సినిమాల ఆఫర్ల విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఖిలాడి మూవీ రిలీజైతే మాత్రమే అత్త పాత్ర అనసూయకు ప్లస్ అవుతుందో మైనస్ అవుతుందో చెప్పవచ్చు. బుల్లితెరపై గ్లామరస్ గా కనిపించే అనసూయ సినిమాలలోని పాత్రల విషయంలో తన అభిరుచిని చాటుకుంటున్నారు. వైవిధ్యమైన పాత్రలకు ఓటు వేస్తూ అనసూయ విజయాలను అందుకుంటున్నారు. ఈ నెల 11వ తేదీన ఖిలాడి మూవీ విడుదల కానుండగా రిలీజ్ కు ముందే ఈ సినిమా నిర్మాతకు భారీగా లాభాలు వచ్చాయని బోగట్ట, రైడ్, రాక్షసుడు సినిమాలతో విజయాలను అందుకున్న రమేష్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.